వేణుకొండ నియోజకవర్గంలో ఈపూరు మండలం కాచినపల్లి గ్రామ సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించిన శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు వర్షాన్ని సైతం లేక చేయకుండా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి తిరిగి ప్రజలకు వారు పొందిన లబ్ధిని వివరించారు. ప్రతి ఇంటి వద్దకు స్వయంగా వెళ్లి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా ప్రతి కుటుంబానికి అందిస్తున్న సంక్షేమ పథకాలు వచ్చాయా లేదా అని అడిగి తెలుసుకుని వారికి సంక్షేమ పథకాల ద్వారా వారు పొందిన లబ్ధిని ప్రజలకు వివరిస్తూ అలాగే గ్రామంలోని ప్రజలకు ఏవైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి పాలన మరియు వేణుకొండ నియోజకవర్గంలో మీ అభివృద్ధి పరిపాలనలో ఎలాంటి లోటు లేకుండా ఉన్నాయని గ్రామ ప్రజల నుండి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో మధ్యలో అకాల వర్షం రాగా కార్యకర్తలు కార్యక్రమాన్ని నిలిపేద్దామన్న కార్యక్రమాన్ని ఆపడానికి వీల్లేదని ప్రతి గడపకు వెళ్లాల్సిందే అని వారికి చెప్పి వర్షాన్ని సైతం లెక్క చేయకుండా కుండపోత వర్షంలో కూడా ప్రతి ఇంటికి తిరిగి సంక్షేమ పథకాలు వివరిస్తూ గ్రామంలోని అల్లి ఇళ్లు తిరిగి కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు. వర్షంలో కూడా కార్యక్రమాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడుని చూసి గ్రామస్తులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మనందరం కూడా వారికి స్వాగతం పలుకుతూ గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమాన్ని చేప్రదం చేయవలసిందే వస్తున్నారు. అందరి ఆశీస్సులు కోరుతూ వస్తున్నారు, మనలో ఒక్కరుగా వస్తున్నారు. మనందరం కూడా వారికి స్వాగతం పలుకుతూ గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమాన్ని జయప్రద భగవతులు పేదల పాలిట పెన్నది బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి రైతు పరిశ్రమల భాగంగా మన ఉంటాము. ఈ ఇల్లు ఇచ్చేది కూడా దీన్ని మారుస్తాం. ఇల్లు ఇచ్చే రోజునే ఆ సంక్షేమ పథకాలు సకాలం అందరికి అందుతున్నాయో లేదా అని తెలుసుకోవడానికి వస్తున్నారు. ఇంటి ముందుకు వస్తున్నారు, మన గడప ముందుకు వస్తున్నారు. మనందరం కూడా వారికి స్వాగతం పలుకుతూ గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమాన్ని చేప్రదం చేయవలసిందే వస్తున్నారు. అందరి ఆశీస్సులు కోరుతూ వస్తున్నారు, మనలో ఒక్కరుగా వస్తున్నారు. మనందరం కూడా వారికి స్వాగతం పలుకుతూ గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. చెరగని చిరునవ్వుతో వస్తున్నారు మన నియోజకవర్గ శాసనసభ్యులు, అపర భగవతులు, పేదల పాలిట పెన్నది బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి రైతు పరిశ్రమల భాగంగా మన మాకు ఒకసారి నంబర్ కూడా